రాష్ట్రాజ్ సూక్ష్మ చిన్న మధ్య తరగతి పరిశ్రమల అభివృద్ధి కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ షేక్ కరీముల్లా షరీఫ్ ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఏఎస్పేట కాజా నాయబ్ రసూల్ దర్గాను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనను ఏఎస్పేట ప్రజలు ముస్లిం మైనారిటీ నాయకులు ఘనంగా సన్మానించారు. అనంతరం దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా విలేకరులతో ఆయన మాట్లాడుతూ తనకు ఈ పదవి అవకాశం ఇచ్చిన నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు గిరిధర్ రెడ్డి, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను అని, అలాగే తన శాఖకు సంబంధించిన ప్రజా అవసరాలకు అనుగుణంగా పనిచేస్తానని, పేద ప్రజలకు నా వంతు కృషిగా వారి అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. నమస్కారం. అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబర్కాతు. నా పేరు ఎస్కే కరీముల్లా, ఏపీ స్టేట్ ఎంఎస్ఎంఈ డైరెక్టర్ని. అయితే నేను ఈరోజు ఏఎస్పేట ఖాజా నాయక్ రసూల్ రహమతుల్లాహి వారి దర్గాకు రావడం జరిగింది. అయితే నేను నాకు ఎంఎస్ఎంఈ రాక మునుపు ఏఎస్పేట దర్గాని దర్శించుకోవడం జరిగింది. ఆ రోజు మా యొక్క ఖాజా నాయబ్ రసూల్ వారి యొక్క అనుమతితో, ఆయన చల్లని దీవెనలతో నాకు ఎంఎస్ఎంఈ స్టేట్ డైరెక్టర్గా పదవి రావడం ఆనందనీయం, హర్షణీయం, గర్వకారణం. అయితే నేను ఏదైతే నాకు రాష్ట్ర పదవి వచ్చిందో ఆ పదవి 10 మందికి ఉపయోగపడేలా, 10 మందికి సేవ చేసే విధంగా, ఒక మైనార్టీ అయినటువంటి నాకు గర్వకారణంగా నేను ఈరోజు ఏఎస్పేట దర్శనానికి రావడం జరిగింది. మా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారు, రూరల్ ఇన్ఛార్జ్ గిరిధర్ రెడ్డి గారు, మా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఇంకా మరెన్నో సంక్షేమ పథకాలతో ముందుకు సాగాలని ఏఎస్పేట దర్గాలో నేను ప్రార్థనలు చేసి ఆయన ఆశీస్సులు కోసం ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చిన వెంటనే నాకు ఏఎస్పేట గ్రామ ముస్లిం సోదరులు ప్రతి ఒక్కరూ ఆప్యాయంగా వారందరి దీవెనలు దువాలు నాకు చేయడం జరిగింది. నాకు చాలా సంతోషంగా ఉంది. అయితే నాకు ఏదైతే ఎంఎస్ఎంఈ పదవి రాష్ట్ర పదవి ఇచ్చారో దానిని నేను సమర్థవంతంగా ప్రతి ఒక్కరికి న్యాయం చేసే విధంగా నా ప్రయత్న లోపం లేకుండా నేను ముందుంటానని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.